పోలీసులు పోటీ చేద్దాం అంతే 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 పదలు పదలు. మీరేనా బొబ్బిలి బ్రహ్మన్న? ఒక పోలీస్ ఆఫీసర్ నేర పరిశోధన కోసం మీ ఊళ్ళోకి వస్తుంటే కత్తులు కటార్లతో ఎదురు రావడం నేరమని మీకు తెలుసా? నేరమా? ఎక్కడ తీసుకున్నారు మీరు పట్ట? ఎవరి దగ్గర నేర్చుకుని వచ్చారు చట్టం? నేను నేర్చుకున్న చట్టం నేరం జరిగిన ప్రతి చోటుకి రావచ్చనే చెబుతోంది. మా గ్రామంలో నేరం జరగలేదు. రామనాథం అనే నేరస్తుడు మీ ఊళ్ళోకి పారిపోయి వచ్చాడని వీళ్ళంతా రిపోర్ట్ ఇచ్చారు. అతడు నేరస్తుడో కాదో ధర్మపీఠం దగ్గర విచారించి మేము నిర్ణయిస్తాం. నేరస్తుడే అయితే సగౌరవంగా మీకు అప్పచెప్తాం. అతడు నేరస్తుడో కాదో చెప్పడానికి మీరెవరు? అందుకు పోలీసులు మేమున్నాం. పోలీసులా? అలనాడు తెల్లవాడు తన సైనికుల చేతిలో పరిపాలన పెడితే మగవాడి ప్రాణానికి రక్షణ లేకుండా పోయింది. మలినాడు నిజాం నవాబు కాశీం రజీ చేతిలో అధికారాన్ని ఉంచితే ఆడదాని శీలానికి భద్రత లేకుండా పోయింది. ఈనాడు ప్రజాప్రభుత్వాలు మీ చేతుల్లో ప్రజల భద్రతను పెడితే చెప్పమంటారా? కుప్పలు తిప్పలుగా దినపత్రికల్లో పడుతున్న వార్తలు చూపించమంటారా? ఎవరో ఎప్పుడో ఏదో చేశారని నా నింద మా మీద వేస్తే ఎలా? నిందించటం మా అభిమతం కాదు, నిప్పుకి దూరంగా ఉండడం మా మతం. అందుకే నేరం జరిగినప్పుడు మా గ్రామంలో మేమే పరిష్కరించుకుంటాం. మీరు నేరస్తుడు అని చెబుతున్న రామనాథాన్ని గురించి విచారించేటప్పుడు మీరు రావచ్చు, కానీ ఈ కాకి బట్టలతో కాదు, సాధారణ పౌరుడి వేషంలో. కాదని వస్తే ఈ పొలిమేళ రణభూమిగా మారుతుంది, ఈ కొండరాళ్ళు నెత్తురు ముక్కలవుతాయి. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు అలా నిలబడిపోయారేమిటి? వీళ్ళ ఆచారం ఏదో వింతగా ఉంది. ఆయన విచారణ చూసి తరువాత తగిన చర్య తీసుకుంటాను. బాబు గారు, ఊళ్ళోకి పోలీసులు రాబోయారు కదండి, అప్పుడు బెమ్మన్న గారు ఊరు పొలిమేరంలోకి వచ్చే ఆగక్కడ అనేసరికి కాగిబట్టలు తడిచిపోయండి. అదంతా ధర్మపీఠం మహచ్చంద్రా, పవర్ ఉంటే పల్లెలుగై కూడా ప్రణందిస్తుందని. అసలు ఆ ధర్మపీఠం మీద నేను కూర్చున్నా ప్రజలు అగ్గగ్గలాడిపోతారు. వంశపారంపర్యం వస్తున్న హక్కు వల్ల బ్రహ్మన్న కూర్చుంటున్నాడు గాని, లేకపోతే ఆ ధర్మపీఠం మీద ఈ మీసాల పెద వెంకట్రాయుడు ఎప్పుడూ కూర్చోవాలి కదురా. ఆ పని చెయ్యండి బాబు, మీరు ధర్మపీఠం ఎక్కితే చూడాలని నా చిన్నప్పటి నుంచి అనుకుంటున్నానండి. అప్పుడు నేను గొరిగినా మీరు గొరిగించుకున్నా అందంగా ఉంటదండి. ఆ ముచ్చట ఎంతసేపు తీరద్దులేరా, టైం వచ్చేస్తుంది అయ్యా. అసలు ఆ బ్రాహ్మణ కంటే ఏ విషయంలో మనం తక్కువ? ఆయన కంటే మన గ్రహమే బాగా ఉంటది. అవునండి, ఆయనకున్న ఆస్తి కన్నా మనకున్న ఐశ్వర్యం ఎక్కువ. ఆయన కొంప కంటే మన బంగళా గొప్పది. ఆయన మీసాల కంటే మన మీసాలే చాలా అన్నట్టు మీసాలంటే జ్ఞాపకం వచ్చింది. నీకు ఈ గొడవ చెప్పలేదు కదా? లేదండి. మొన్న పల్లవశీలోంచి మొక్క తోటలోకి ఇలా ఎక్కుతున్నాను రా, సర్రమైన ఎదురొచ్చాడు నల్లదోష్పం. ఏటా అలా నిలబడ్డా, అది నిలబడి పడగెత్తింది. దాన్ని నేను చూశాను, అది నన్ను చూసింది. అప్పుడు ఒకటే మాట అంది, మీసాల పెద వెంకట్రాయుడు గారు, నా నెత్తి మీద ఉన్న కృష్ణ పాదాల కంటే మీ మూతిని ఉన్న మీసాలే చాలా గొప్పగా ఉన్నాయి. ఆనందంగా వెళ్ళిపోయింది. అయ్యే బాబోయ్, తమరు మీసాలుగా పవర్ ఉందని నేను ఎప్పుడో చెప్పాను కదండి. మరి అది ఏంటండి, మీ మీసం చూస్తే ఆశ్భావం నిలబడింది అంటున్నారా? మీరు రోడ్డంటే వెళ్తుంటే ఒకరు నిలబడరేటండి. అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. అబ్బా మన గారు రోడ్డంటే వెళ్తుంటే కపిమని లేచి నిలబడతారండి. నేను నిలబడను. స్వయంగా ఆయన వచ్చినా మీరు ఎవరండి? అంటే ఆయన పలకరించినా మీరు పలకను. అంటే మరి ఆయన కళ్ళు చేస్తానండి. నేను భయపడను. రాయుడు నమస్కారం. బ్రహ్మన్న గారు, మొట్టమొదటిసారిగా మన గ్రామంలోనికి పోలీసులు ప్రవేశించడానికి ప్రయత్నించారు. మన గ్రామంలోకి నేరస్తుడు ప్రవేశించాడని, ఆ నేరస్తుడికి మన గ్రామస్తులే ఆశ్రయం ఇచ్చారని నింద వేశారు. అదే వాస్తవం అయితే క్షమించరాని నేరమని మీ బంధువులకు సంబంధితులకు ఆశ్రితులకు తెలియజేయండి. పేరు తెచ్చి
1957 పెళ్ళవాళ్ళ దగ్గర సిపాయిలుగా పనిచేస్తున్న కోటిపల్లి గ్రామవాసులు తిరుగుబాటు చేశారు. అప్పుడు తెల్లదొరలు కడుపుమండి ఊరి మీద పడ్డారు. ఊరి మీద పడి ఏం చేశారు? అందుకుని మెట్ట భూమిని సాగు చేస్తున్న బ్రహ్మన్న కత్తి పట్టుకుని బయలుదేరాడు. పీడ వదిలిపోయింది. అప్పుడు తెల్లవాళ్ళు తోకముడిచారా? లేదు. అపజయం పొందిన తెల్ల సిపాయిల మీద అధికారి మండిపడ్డాడు. ఎదురు దెబ్బ తీయడం చేతకానప్పుడు వెన్నపోటు ఉండనే ఉంది కదా అన్నాడు. విజయోత్సాహంతో ఆదమరిచి నిద్రపోతున్న కోటిపల్లి మీద విరుచుకుపడమన్నాడు. నిర్మలంగా మీ నిర్ణయంలా తిరుగులేందిగా ఆ తీర్పుండాలని కోరుకుంటున్నాను. నాన్నగారు, భగవద్గీత. నాన్నగారు, నాకు చిన్న అనుమానం. నేరస్తుడి చేత భగవద్గీత మీద ఎందుకు ప్రమాణం చేస్తారు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెబుతుందమ్మా ఈ గీత. కర్మ చేయడం మానవుడి వంతు, ఆ కర్మఫలాన్ని అనుభవింప చేయడం భగవంతుడి వంతు. అందుకే నేరస్తుడి చేత ఈ గీత మీద ప్రమాణం చేయిస్తాను. ఆ భగవంతుడి ప్రతినిధిగా నేను న్యాయాన్ని చెప్తాను. గ్రామవాసులారా, మన గ్రామం, మన నీతి, మన కట్టుబాటు, మన శిక్షాస్మృతి మీ అందరికీ తెలిసినదే. ఒక వ్యక్తి పక్క గ్రామంలో నేరం చేసి మన గ్రామంలోనికి ప్రవేశించాడు. అతనికి మన గ్రామస్తులెవరో ఆశ్రయమిచ్చారు. ఆశ్రయమిచ్చిన వ్యక్తి
తనంతట తానుగా బయటకు రావాల్సిందని హెచ్చరిస్తున్నా. ప్రశాంత గంభీరంగా ఉన్న ఈ ధర్మపీఠానికి రక్త తర్పణ చేయాలని చూస్తున్నా. ఆ ఖడ్గాన్ని ఒక్కసారి చూడండి. దాని అవసరం లేకుండా నిందితుణ్ణి బయటకు రమ్మని మరోసారి హెచ్చరిస్తున్నాను. చిత్తం, ఆశ్రయనిచ్చిన వ్యక్తిని నేనేనండి. నిందితుడు ఎక్కడ? చిత్తం, నేనేనండి. నా పేరు రామనాథ్. నువ్వు చేసిన నేరం ఏమిటి? ఎన్నో విధాలుగా బ్రతకటానికి ప్రయత్నించి కుటుంబాన్ని పోషించుకోలేక చిట్ట చివరకు గచ్చంతరం లేక కటిక వ్యాపారం చేసుకుంటున్నాను. అదే అదే అతగాడు చేసిన నేరం. అగ్రవర్ణంలో పుట్టి మాంసం కొట్టు పెట్టాడు. వేదాలు తిరగవేసిన చేతులతో కటిక వ్యాపారం చేశాడు. అదే అతను చేసిన నేరమా? అంతేకాదు, ఇదేమైనా సబబుగా ఉందటయ్యా అని అడగడానికి వెళ్లిన మాలో ఇతగాన్ని గాయపరిచాడు కూడా. కాదు, అతను నేను కావాలని గాయపరచలేదు. సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి ఇలాంటి నీచమైన పనులు చేస్తావని వీళ్ళంతా మూకమ్మడిగా నా మీద పడితే ప్రాణరక్షణ కోసం ఎదిరించాను. అంతేనా శాస్త్రి గారు? అంతేనా? అంతేనా అని అంత తేలిగ్గా అడుగుతారేమిటి? ఇతగాడు చేసిన నీచాతి నీచమైన పని మహాపాపంలా అతి ఘోరంలా పరమ నేరంలా మీకు అనిపించలేదు? శాస్త్రి గారు, మీరు చతుర్వేదములు ఔపాసన పట్టారు, పంచమ వేదము అని ప్రసిద్ధిగాంచిన శ్రీ మదాంధ్ర మహాభారతాన్ని కంఠస్థం చేశారు, ఉపనిషత్తులు వల్లు వేశారు, పురాణాలు తిరగవేశారు, కానీ ఆత్మద్రోహం చేసుకోవడం మాత్రం మానలేదు. సాటి కులం మనిషి తప్పు చేశారని అతని మీద కళ్ళెర్ర చేశారు, కాని అతని ఆకలి బాధను గమనించారా? అతనికి పట్టడన్నం పెట్టాలని ప్రయత్నించారా? కులము కులము అని ఎందుకు శాస్త్రి గారు లేనిపోని భేషజాలు? మనమంతా ఒక్కటే కులం, లోకులం. మీరు మెచ్చిన కులం అతనికి అన్నం పెట్టిందా? మీకు నచ్చిన ఆచారం అతనికి బ్రతుకు తెరువు చూపించిందా? మీరు చేసుకున్న కట్టుబాటు అతని కుటుంబాన్ని పోషించిందా? శాస్త్రి గారు చేతనైతే సాటి మనిషిగా అతనికి సానుభూతి చూపించండి, జీవనోపాధి కల్పించండి. క్షమించండి బ్రహ్మన్న గారు, మా అజ్ఞానం మాకు అర్థమైంది. ఈ రోజు నుంచి రామనాథం పేదరికాన్ని మేము పంచుకుంటాం. రావయ్యా రామనాథం, మీ కుటుంబాన్ని ఒడ్డును పడేస్తా. ఓహో ఓహో, బ్రహ్మన్న గారి మేధస్సు, బ్రహ్మన్న గారి న్యాయ కౌశలం, బ్రహ్మన్న గారి పూజారి గారు తప్పు చేశాడో లేదో తెలియకుండా అపరిచితుడికి ఆశ్రయం ఇవ్వడం మీరు చేసిన నేరం. గ్రామంలో పోలీసులు ప్రవేశించడానికి మీరే కారణం. అందువలన 7 రోజుల పాటు మీకు ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయ్యా అయ్యా అయ్యా, శివశివా, ఈ కార్తీక మాసంలో 7 రోజుల పాటు నేను ఆలయంలో లేకపోతే దేవుడేమైపోతాడు? పూజలేమైపోతాయి? చిట్ట చివరికి మీరంతా ఏమైపోతారు? శుభ్రంగా ఉంటారా? కిందటేడు దసరా పండక్కి మైలొచ్చి మీరు ఇంట్లోనే కూర్చున్నారు కదా, అప్పుడు బ్రహ్మన్న గారే ఈ పూజలన్నీ చేయించినారు కదా, అట్టాగే ఈసారి కూడా జరిగిపోతుందిలే. మరి సర్లేవయ్యా, నువ్వు లేకపోతే గుడి ఏమైపోదు గాని మా బ్రహ్మన్న గారు బ్రహ్మాండంగా చూసుకుంటారు. అమ్మా, ఏమ్మా, మరి ఏకపత్ని వ్రతుడంటే ఏమిటా? రాముడు ఏకపత్ని వ్రతుడమ్మా. అబ్బా, అది నేను విన్నానులే. అంటే అర్థం ఏమిటి అని అడుగుతున్నాను. ఎదురుగా నాన్నగారిని పెట్టుకుని నన్ను అడుగుతామేమి? ఇప్పుడు ఆ పదానికి అర్థం తెలుసుకోవలసిన అవసరం నీకెందుకు వచ్చింది రాజేశ్వరి? అది అది పుస్తకంలో చదివాను. ఇంతకు ముందు విన్నాను అన్నావు. అబ్బా, అదేదో తెలుసుకోవాలని అడిగితే దోషిని పరీక్షించినట్టు పరీక్షించేలా భయపెడతారే? భయమా? ఈ బ్రహ్మన్న రక్తం పంచుకు పుట్టిన బిడ్డ భయపడకూడదు సావిత్రి. తప్పు చేస్తే తప్ప. సరిపోయింది, నాకు తెలుసుకోవాలనుంది, చెప్పండి. ఏకేవ పత్నీం వ్రత ఇతి ఏక పత్ని వ్రత, అంటే మనస వాచ కర్మణ ఒకే భార్యను అభిమానించి ఆరాధించే మనిషి అని అర్థం. మీరు అమ్మని అలాగే అభిమానిస్తున్నారా నాన్నగారు? దీనికి సమాధానం మీ అమ్మే చెప్పాలి. ఎన్నడూ నువ్వు పుట్టకు ముందు మీ అమ్మలాగే సిగ్గుపడేది. దేవుణ్ణి ఆయన్ని సమానంగా గౌరవిస్తే ఆలయం నుంచి నన్నే బహిష్కరించాడు. స్వామి పూజలన్నీ ఆయనే స్వయంగా చేసుకుంటున్నాడు. అందుకే పగ ప్రతీకారం కసి
కక్ష. ఆహా, ఇది రివల్యూషన్ అంటే. మనిషి అన్నవాడు ఆ పాటి తిరగబడాలయ్యా. రే మంత్రి, సన్నాయి పట్టుకు నువ్వు, మధ్యలో పట్టుకు నీ కొడుకు, తప్ప మూడో వాడు నాకు లేడు రాడు అన్నావు కదా, చూడు మూడో మనిషి వచ్చాడు, అదిగో నాలుగో మనిషి కూడా వచ్చాడు. ఏమిట్రా అదేమిట్రా, బురదలో పడ్డ గేద పడ్డలాగా ఏమిట్రా అవతారం? బ్రహ్మణ గారు తమ్ముడు రవి నేను చేరవుడిగా వచ్చి నన్ను పట్టుకుని కుప్పను ఉత్తినట్టు చేశాడు. నేను గడ్డం గీసిన ఈ మనిషిని పట్టు కొట్టడమా? నువ్వు గడ్డం గీసావు కాబట్టి కొట్టాడు. ఏడ్చే నరుమీరా, గొడుపులు వచ్చి గద్దని ఎక్కిరించిందట. అసలు గెగడం గురించి నీకేం తెలుసా? ప్రపంచంలో ఎన్ని రకాల క్యాపింగ్లు ఉన్నాయో నీకేమన్నా తెలుసా? సమ్మర్ కటింగ్, డిప్ప కటింగ్, అంట కటింగ్, హీరో కటింగ్, జీరో కటింగ్. సర్లేరా, దేశంలో ఉన్న కటింగ్లన్నీ నీకే తెలుసు నోర్మై. శాస్త్రి, ఇప్పుడు దొరికాడు బ్రహ్మన్న. తప్పు చేసిన తన తమ్ముడి విషయంలో ఏం తీర్పు చెబుతాడో వెళ్ళడుగుదాం. ఆగండి, విషయం ఏమిటో పూర్తిగా విందాం. నాయన, నువ్వు చేలో కోత కోస్తుండగా కొట్టాడా? లేదు, కస్తూరి చేతి మీద నా చేత్తో రాస్తుండగా కొట్టాడు. ఊరి దౌర్భాగ్యుడా, దాని చెయ్యి నువ్వెందుకు ముట్టుకున్నావురా? చూసారా, తొందరపడి పెడితే మనకే అవమానం జరిగేది, నీ పుత్రరత్నానికే శిక్ష పడేది. అసలు నీకెందుకు పుట్టిందిరా ఈ వెధవ బుద్ధి? నువ్వు మగవాడు అనిపించుకోవాలంటే ఆడదాని మీద చెయ్యాలని ఈ ముచ్చాలు రత్తాలే చెప్పారు. ఏం చేయమంటారండి? మీరేమో మేసాల కథలు చెప్తారు, అబ్బాయి గారి గురించి ఊరందరూ నానా శాండాల కథలు చెప్పుకుంటున్నారు. అని చేత ఓ చెయ్యేసి చూడమన్నాను. ఇప్పుడు చూడండి, బుల్లబాయి గారు రోడ్డు అంటే వెళ్తున్నారంటే ఆడోళ్ళు పరా రోడ్డు మీదకి వెళ్ళి చూడనన్నాయి. రే నిన్ను చెప్పుచ్చుకొని కాదు, మేసం ఉచ్చు కోరుతాను, లోపలికి వెళ్ళి చాలేవి. చూడు బాబు, మీ అన్నయ్య గారు వచ్చేస్తారేమో, నువ్వు వెళ్ళి బట్టలు. మా నాన్నగారు మాత్రం బాబాయ్ ఏమంటారమ్మా? బాబాయ్ ఏమైనా చిన్నపిల్లడా? ఎంఎస్సీ పాస్ అయ్యాడు, రేపు ఊళ్ళో కుటీర పరిశ్రమ పెట్టి ఊరిని ముందడుగు వేసిపోతున్నాడు. కావచ్చమ్మా, కానీ ఇలాంటి గొడవల్లో తలదూర్చాడని మీ నాన్నగారు తెలిస్తే. వాడు తప్పు చేశాడు కనుక కొట్టనదునా? పువ్వులు కుట్టడం చేతనవ్వనని, మనిషికి శస్త్రచికిత్స చేయటం నేరమే అవుతుంది. ఎవరు చేయవలసిన పని వాళ్లే చేయాలి. వదినా, అడుగుతున్నాను కోపం తెచ్చుకోకు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి అన్నయ్యకు ఉన్న అర్హత ఏమిటి, నాకు లేనిదేమిటి? ఆలోచన రవి, ఈ లోకంలో ఎవ్వరూ సర్వజ్ఞులు కారు. బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు, విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు, పరమేశ్వరుడు శిక్షిస్తున్నాడు. ఎందుకని? బ్రహ్మేం సృష్టించట్లేదు, మనిషే మనిషిని సృష్టిస్తున్నాడు. నాస్తికత్వం కూడానా? విజ్ఞానం వినోదం కోసం నేర్చుకోకూడదు రవి. తప్పు చేసిన వాడిని దండించడమే నీకు తెలిసిన ధర్మం అయితే, బలహీనులు బ్రతకలేరు, బలవంతులకు తిరుగులేదు. బలవంతుడిదే రాజ్యమైతే క్షణానికో అరాచకత్వం, నిమిషానికో దారుణ హత్య జరుగుతూనే ఉంటాయి. తెలిసిందా, అజ్ఞానానికి విజ్ఞానానికి ఉన్న ఏకాక్షర భేదంలోని ధర్మ సూక్ష్మం. ఏమండి, ఏమిటండి ఇది? తమ్ముడు వచ్చాడని ఆనందం లేకుండా రాగానే అతని మీద అలా విరుచుకు పడతారే? విరుచుకు పడ్డం కాదు సావిత్రి, విచక్షణ నేర్పుతున్నాను. తీర్పులు చెప్పే ఇంటి నుంచి నేరస్తులు వెళ్ళకూడదు. ఒకవేళ వీడు చేసింది ధర్మమే అయినా, అది అధర్మమని మరొకడు వేలెత్తి చూపితే, నా ముందే నా తమ్ముడు చేతులు కట్టుకుని నిలబడ్డం నేను సహించలేను. వాడికి తండ్రి అయినా అన్నయ్యనా నేనే కదా. ఎన్ని అవాంతరాలు వచ్చినా రామలక్ష్మణులు విడుకోలేదు సావిత్రి. అలాగే మా ఇద్దరిని మాట కాని మనిషి కాని విడదీయకూడదు. వాడు ఎండనపడి వచ్చినట్టున్నాడు, తొందరగా భోజనం వడ్డించు. ఇద్దరం కలిసి భోంచేసి చాలా రోజులైంది. రమణ గారు, మేమంతా మీ చల్లని నీడలో బ్రతుకుతున్నవాళ్ళం. ఈ రాయుడు కొడుకు బుల్లబ్బాయి మా కుటుంబానికి శనిలా దాపరించాడు. మోసం చేసి మా అక్కని వల్ల కాటుకు రప్పించి బెదిరించి భయపెట్టి మూగురాని చేశాడు, పాడు చేయాలని చూశాడు. నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి నోరు కూడా లేని అమాయకురాల్ని మీ ముందుకు తీసుకొచ్చాం. మీరే మాకు న్యాయం చేకూర్చాలి. స్వరాజ్యం, బుల్లబ్బాయి నీ మీద అత్యాచారం చేయబోయాడమ్మా. బుల్లబ్బాయి
నువ్వు నేరం చేశావు. నిజాన్ని నిర్భయంగా అంగీకరిస్తే నీ ప్రాణాలకే మంచిది. చెప్పు, నువ్వు స్వరాజ్యాన్ని పాడు చేయాలని ప్రయత్నించావా లేదా? లేదండి. ఆ మాట నిత్యం నువ్వు మెడలో ధరించే వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పు. అలాగే. పరమాత్ముడు పాపాత్ములకెప్పుడు దూరంగానే ఉంటాడు. నువ్వు స్వరాజ్యాన్ని బలవంతం చేస్తున్నప్పుడు ఆ పెనుగులాటలో ఆమె చేతిలోనికి వచ్చి ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి ధర్మపీఠం దగ్గరికి నడిచి వచ్చాడు. గుల్లబ్బాయి మీద వచ్చిన అభియోగం వాస్తవమని నిరూపించబడినది కనుక అతడు శిక్షార్హుడని మేము తీర్మానిస్తున్నాం. ఒక పెళ్లిగాని ఆడపిల్ల మీద అపనింద పడితే ఆమె అత్తవారింటికి వెళ్ళగలదా? ఒక కన్య గురించి గుసగుసలు మొదలైతే ఆమె జీవితం వ్యర్థం కాదా? అందువలన గుల్లబ్బాయి స్వరాజ్యాన్ని వివాహమాడాలని తీర్పు చెబుతున్నాం. లేని పక్షంలో సకుటుంబంగా రాయుడు ఈ గ్రామం వదిలి వెళ్లిపోవాలి. ప్రభల గారు, అన్యాయం, అక్రమం, దారుణం. మా తీర్పుని ధిక్కరిస్తే సమాధానం ఆ ఖడ్గమే చెప్తుంది. బ్రహ్మన్న అందరూ రానక్కలే సుబ్బారావు గారు, మన వాళ్ళ ముక్కులు నమ్మనని తేల్చుకున్నాం. బ్రహ్మన్న బుద్ధి లేకుండా బావయ్యా, బ్రహ్మన్న బయటికి రా. ఏమిటలా తెల్లపోతున్నావు బ్రహ్మన్న? ఊళ్ళో చిన్న పెద్ద ఈయన వెనక వచ్చారేమిటానా? లేక నువ్వు తిరుగులేకుండా కూర్చుంటున్న ధర్మపీఠానికి నీళ్ళు వచ్చాయనా? అప్పదు బ్రహ్మన్న, ఒక్కొక్కసారి సంపెంగ పొదలు కూడా బ్రహ్మజముడు డొంకలుగా మారిపోతాయి. రాయుడు, సరాసరి మురుగరాజు గుహలోకి ప్రవేశించి కాలు దుబ్బుతున్నావు. నీ శవం కూడా తిరిగి వెళ్ళదు. బ్రహ్మన్న గారు, ఇన్నాళ్ళు మీరు చాలా పెద్ద మనుషులని నమ్మాం. మీ మాట యాదవాకుగా భావించాం. మీ మంచితనం ఈ గ్రామానికి శ్రీరాములు వచ్చానుకున్నాం. కానీ ఈ రోజు నుంచి నీకు అర్హత లేదని, ఆ ధర్మ పీఠం మీద నువ్వు కూర్చుని తీర్పు చెప్పే అవకాశం ఉండబోదని. అందుకే నువ్వు నా మీద ఇచ్చిన తీర్పు చెల్లచుకోమని అడగటానికి వచ్చాం. ఇంకెక్కడి నిజాయితీ అయ్యా? ఇంతటి దారుణమైన వ్యక్తి అసత్యాల పుట్ట పరమ నీచమైన కామకుడు. తల తిరుగుతోందా? ఇప్పుడు నేనడిగే ప్రశ్న వింటే నీకే తల తిరుగుతుంది బ్రహ్మన్న.